నేను హౌస్ వైఫ్ అండి. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు నాకు. అత్తమామ ఎవరు లేరు. మా ఆయన చిన్నప్పటి నుండి తన సొంతంగా కష్టపడి కొనుక్కున్న ఇల్లు అండి, 50 గజాలు. ఇద్దరం ఉంటాం, రెండు ఫ్యామిలీలు ఉంటాయి. మా బావ, మేము ఇద్దరం ఉంటాం, 8 మంది మొత్తం ఒకే ఇంట్లో ఉంటాము. మాకు ఇప్పటి వరకు అసలు మా కాలనీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెళ్ళి మేము కంప్లైంట్ కూడా చేసినాము, 4-5 సార్లు కూడా వెళ్ళాము. అలాంటి ప్రాబ్లం ఏవి ఏ ప్రాబ్లమ్స్ అయ్యింది, ఎవరు ఇబ్బందిగా అవుతుంది అని చెప్పలేని మూసి ఎందుకండి చేసి ఎవరిని ఉద్ధరిద్దామని? ఇది ఎందుకు ముందు వేసుకుంటూ అర్థమైతలేదు. 6 ప్రభుత్వ 6 గ్యారంటీలు ఒప్పుకున్నాడు. 6 గ్యారంటీలు చేసి పెట్టమనండి ఫస్ట్. కాలేదండి, ఎవరికో ఒకరికి వస్తుంది, ఎవరికో ఒకరికి. ఈ పింఛన్ కూడా ఎవరికి రావట్లేదు. ఆ కేసీఆర్ ఇచ్చినవే 2000 వస్తున్నాయి. ఈ మామూలుగా ఇది కరెంటు బిల్లు, అది కూడా ఉన్న వాళ్ళకే వస్తుంది. మాకు లేదు ఇప్పుడు కరెంటు బిల్లు. మాకు రేషన్ కార్డు లేదు. రేషన్ ప్రతి దానికి రేషన్ కార్డు లింక్ పెట్టిండు. రేషన్ కార్డు పెట్టడం వల్ల మాకు కూడా రావట్లేదు కరెంటు బిల్లు, రావట్లేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుండు, అది ఎవరికి కావాలి? లేని వాళ్లకు, రోడ్డు మీద ఉన్న వాళ్లకు, వాళ్ళకు వెతికి ఇవ్వండి. మాకెందుకు? మేము కష్టపడి చిన్నప్పటి నుండి మా ఆయన కూడా కష్టపడి కట్టుకున్నాడు. మాకు కష్టపడి పని చేసుకొని కట్టుకునే వాళ్ళది గుంజు లాగేసుకొని ఎక్కడో ఇస్తా అంటే పుణ్యానికి వచ్చింది. మాకెందుకండి? మా కష్టం మాకే అంతే, మా ఇల్లు మాకే కావాలి. లేదు, మేము జేసీబీ వచ్చినా ఏది వచ్చినా మమ్మల్ని చంపి తీసుకెళ్ళమండి. మాది కబ్జా భూములైనా ఏదైనా వచ్చి నిరూపించమనండి. మాకు పట్టా ఉన్నది,